ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వేడుకల వేళ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సహా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన సంవత్సర వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు తదితర విషయాల్లో ఇబ్బందులు తప్పవని యువతకు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోనే 3 కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. అతివల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామని అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన, మద్యం తాగి వాహనం నడిపినా ఉపేక్షించబోమని పోలీసులు వెల్లడించారు. మనము డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్న వాళ్ళు పట్టుబడితే వీల్ గెట్ ద లైసెన్స్ క్యాన్సిల్. వాళ్ళకి పాస్పోర్ట్ రావడం లేదంటే ఇబ్బంది కలగడానికి, ఈ దాని తర్వాత వాళ్ళకు ఫ్యూచర్ గ్రోత్ లో ఇబ్బంది ఉంటే ఎంప్లాయర్స్ వాళ్ళకు వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళకి కౌన్సిలింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు స్టిగ్మా ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పడకుండా ఉండాలని చూస్తాం. కొత్త సంవత్సర వేడుకల వేళ నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రిపూట ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సిపి కోరారు. ORR will be closed only for light vehicles, goods vehicles and other such commercial vehicles will be allowed to ply. People airport ellina valki vala టికెట్ గానీ బోర్డింగ్ పాస్ గానీ చూపిస్తే దే విల్ బి అలౌడ్ టు గో ఆన్ ORR. టైమింగ్స్ విల్ బి ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్ విల్ బి ఫ్రమ్ 10 to 5, 10 o'clock at night to 5 in the morning. So this will be one some of the restrictions on roads. పోలీసులు సూచించిన నియమాలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేసుకోవాలని పబ్బులు క్లబ్ నిర్వాహకులకు వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. పబ్లిక్ సేఫ్టీ అంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ప్రాంగణంలో సీసీటీవీ సర్వేలెన్స్ కంప్లీట్ గా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ప్రాంగణంలో అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇల్యూమినేషన్ లైట్ వెల్తురు సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత నాయిస్ పొల్యూషన్, ఈ మ్యూజిక్ పర్మిషన్ తీసుకుని ఎవరైతే లేట్ నైట్ వరకు మ్యూజిక్ పెడతారో వాళ్ళందరూ కూడా 45 decibel కంటే తక్కువ నాయిస్ ఉండే విధంగా వాళ్ళు మ్యూజిక్ లను ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా వాళ్ళ ప్రిమైసెస్ నుంచి బయటకి రాకుండా వాళ్ళు రియల్ అకౌస్టిక్స్ మెజర్స్ తీసుకుని చుట్టూ ఉన్న నేబర్హుడ్ కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.